ఇంకా కారణం ఏంటి అనేది తెలియదు, రోగం పేరు ఏంటి అనేది తెలియదు, ఇంకా వంత రోగంగానే పరిగణిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం ఏలూరు జిల్లా ఆసుపత్రి లోపల ఉన్న ఆవరణలో ఇక్కడ కనిపిస్తున్న ఈ వార్డ్స్ అన్నీ కూడా ఒక స్పెషల్ వార్డ్స్ దీనికోసం కేటాయించిన పరిస్థితి. అంటే ఇమీడియట్గా ఆసుపత్రిలో చేరిన వాళ్లను ముందు ఫస్ట్ ఎయిడ్ చికిత్సలో భాగంగా వాళ్ళకి ఫిట్స్ వచ్చిన కారణాలు కానివ్వండి, ముందు ఒక పెదం కొరుక్కున్నారా లేదంటే ఫిట్స్ ఎలా వచ్చాయి ఏంటి అనేది డాక్టర్లు డీటెయిల్గా అడిగిన తర్వాత వాళ్ళకి బీపీ అన్నీ చెక్ చేసిన తర్వాత వాళ్ళ ఏజ్ని బట్టి ఒక ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. అలాగే డిశ్చార్జ్ అయిన వాళ్ళని ప్రత్యేకంగా ఒక వార్డులోకి పంపిస్తున్నారు, వాళ్ళని అబ్జర్వేషన్లో పెట్టిన తర్వాత వాళ్ళని ఇంటికి పంపించడం జరుగుతుంది. ముందు తలపోటు వస్తుందని పడుకుంటున్నారండి, పడుకున్న 10 నిమిషాలకి వచ్చేస్తుంది. మా పేషెంట్కి అయితే 5 నిమిషాలకు ఒకసారి వస్తుంది, 10 మందికి ఇంజెక్షన్ చేయగానే తగ్గిపోతుంది. మా పేషెంట్కి అయితే 5 నిమిషాలకు ఒకసారి వస్తుంది, ఇప్పటివరకు తగ్గలేదు, ప్రస్తుతానికి అలాగే ఉంది. ఇంజెక్షన్ చేశారు, పడుకుంది ప్రస్తుతం. 10 మందికి తగ్గట్లేదు, సీరియస్ అయితే విజయవాడ పంపిస్తున్నారు. ఇక్కడ తగ్గిన తర్వాత ఇంటికి వెళ్ళి ట్యాబ్లెట్స్ వాడుతున్నారు, తగ్గుతుంది. కొంతమందికి ఏంటంటే ఇంటికి వెళ్ళినా సరే మళ్ళీ సెకండ్ టైం కూడా వస్తుంది, వచ్చి మళ్ళీ జాయిన్ అవుతున్నారు. అట్లాంటి పేషెంట్లు కూడా ఉన్నారు, నురగలు పడిపోయినమ్మనే నురగలు అవి వస్తున్నాయి, నూటమిట నురగలు వస్తున్నాయి, నురగలు వచ్చి పడిపోతున్నారు. పడిన తర్వాత వాళ్ళకి ఏమవుతుందో ఏంటనేది కానీ లేచిన తర్వాత చెప్పలేకపోతున్నారు. ఏం తిన్నారు ఏంటంటే ఇప్పుడు ఈ పాప పొద్దున్నే ఏం తినలేదు, 7 గంటలకే పడిపోయింది. లేచినమ్మనే తలపోటుగా ఉందనంది, పడుకుంటానంది, పడుకున్నప్పుడు కనీసం టీ కూడా తాకుండాను పడిపోయింది. అంటే అందరికీ రావట్లేదండి, కొంతమందికి ఈ సింటమ్స్ ఉంటున్నాయి, రావడం వల్ల అట్లా జరుగుతున్నాయి. ఇప్పుడు ఇంట్లో వాటర్ తాగితే అందరూ పడిపోవాలి, ఇంట్లో ఒక్క మనిషి పడుతున్నారు, ఇంట్లో అందరూ తాగుతారు కదా, పాలైనా ఏవైనా అట్లా. వచ్చినప్పుడు తెలియదు అండి, అంటే ఎప్పుడు పడ్డాను కూడా తెలియదు. కొంచెంసేపు అయ్యాక అంబులెన్స్లో ఎక్కించిన తర్వాత అప్పుడు మెలకు వస్తే అప్పుడు కూడా తెలియదు పడిపోయినా ఏమైందో తెలియదు. అంబులెన్స్ ఎక్కించారు అప్పుడు, ఏదో అయ్యింది మొత్తం తీసుకెళ్దామని తెలుసు కానీ పడిపోయాను అన్ని టిఫిట్స్ వచ్చినాయి అని కూడా తెలియదు. బాగానే ఉంది, సెలైన్ అనేది పెట్టారు, టెస్ట్లు అవి చేశారు, బాగానే ఉంది. దీనివల్ల నేను చెప్పలేదు, టెస్ట్లు అవి చేయడానికి తీసుకెళ్లారు అవి అంతే, ఇంకా రిపోర్ట్లు కూడా రాలేదు, రేపు వస్తాను. ఫిట్స్ లాగా వచ్చి పడిపోయాను అంతే, ఈసీజీ అయ్యో రాశారండి, సెలైన్ అయి పెట్టారు, నీరసంగా ఉంది, కళ్ళు తిరుగుతున్నట్టు. అసలు ఏమీ లేదన్న, నార్మల్గానే ఉంది, ఇక్కడికి వచ్చిన తర్వాత కానీ నార్మల్గానే ఉంది. ఇంటికాడ పడిపోయిన తర్వాత నాకు అసలు తెలియదు, పడిపోయినట్టు కూడా తెలియదు నాకు. ప్రస్తుతం ఏలూరు ఆసుపత్రిలో మనం ఆవరణలో ఉన్నాం, ఇక్కడ చూసుకుంటే కనుక చాలామంది, అంటే రోజు రోజుకి కేసులు తగ్గుతున్నాయి అనేది వైద్య అధికారులు చెబుతున్న మాట. కాకపోతే ఈ రోజు వరకు చూసుకుంటే ఇప్పటి వరకు దాదాపు 15 నుంచి 16 కేసులు నమోదైన పరిస్థితి. ఓవరాల్గా మొదట్లో 350 నుంచి 505 కేసుల వరకు నమోదైన పరిస్థితి మనం చూసాం, తర్వాత 289 మంది డిశ్చార్జ్ అయిన పరిస్థితి మనం చూసాం, ప్రస్తుతం కోలుకుంటున్నారు చాలామంది రోగులు అనేది మాత్రం వైద్యాధికారులు చెబుతున్న మాట. ఆల్రెడీ వార్డుల్లో పేషెంట్ల పరిస్థితి ఏంటనేది కూడా మేము పీడిటీవీ స్క్రీన్ మీద మీకు చూపించడం జరిగింది. వాళ్ళ బంధువులు వాళ్ళకి ముందు ఎలాగా ఈ సింప్టమ్స్ గుర్తించారు అనేది కూడా క్లియర్గా చూపించడం జరిగింది. కెమెరామెన్ తరుణ్తో శేఖర్, పీడిటీవీ, ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.